Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Pawan Kalyan Pai, Kodali Nani Satire. Rajkumar Yalo, Pawan Kante, Hero in Le Better. Nijanga Pawan Ku, Anta Scene Leda. Jenasenaniki Saval Visrina, Kodali Nani. Dampante MLA Geluvani Challenge. జనసేనాని పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తనదైన స్టైల్లో సెటైర్స్ పేల్చారు. రాజకీయాల్లో పవన్ కంటే హీరోయిన్లే బెటర్ అంటూ కామెంట్స్ చేశారు. ఆకాశంలో ఉన్నన్ని స్టార్లను పెట్టుకుని పవర్ స్టార్ అంటూ పిలిపించుకోవడం కాదు, స్వతంత్రంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ విసిరారు. జనసేనాని పవన్ కు వైసీపీ ఛాలెంజ్ విసిరింది. కనీసం ఒక్క చోట నుంచైనా పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తారా అంటూ సవాల్ విసురుతోంది. దమ్ముంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని కొడాలి నాని పవన్ కు సవాల్ విసిరారు. హీరోయిన్లు నవనీత్ కౌర్, సుమలతలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోల్చుతోంది వైసీపీ. మహారాష్ట్రలోని అమరావతి నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు నవనీత్ కౌర్. అలాగే కర్ణాటకలోని మాండ్యా లోక్సభ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుమలత పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లు లోక్సభలో ఉన్నారు. వాళ్ల మాదిరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాలని పవన్ కు సరికొత్త ఛాలెంజ్ విసిరింది వైసీపీ. వారాహి యాత్ర కొనసాగిస్తున్న పవన్ ఒక్కసారి అసెంబ్లీకి పంపండి ప్లీజ్ అంటూ ప్రాధాయపడుతున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి పొత్తు కోసం పవన్ వెంపర్లాడుతున్నారని వైసీపీ చెబుతోంది. ఇప్పటి వరకు 10 పార్టీలతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోయిన పవన్ ఈసారి చంద్రబాబును నమ్ముకున్నాడని విమర్శిస్తోంది. సీఎంగా చేయండి అడిగే దమ్ములేని పవర్ స్టార్ పవన్ పేరు వెనుక మాత్రం ఆకాశంలోని స్టార్లని పెట్టుకుంటాడని వ్యంగ్యాస్త్రాలను సంధించారు కొడాలి నాని. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ ఈ 10 ఏళ్ల కాలంలో సుమారు 10 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఎక్కడా గెలవలేదు. ఈసారి గెలవకపోతే పార్టీకి భవిష్యత్తే ఉండదు, అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వైసీపీ విమర్శిస్తోంది. మరోవైపు వైసీపీ విమర్శలకు తగ్గట్లే పవన్ కూడా అడుగులు వేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా రాజ్యాధికారం కోసం పార్టీ పెడతారు, కానీ ప్రశ్నించడానికి మాత్రమే పార్టీని పెట్టానని పవన్ పలుమార్లు చెప్పారు. కనీసం 30 ఏళ్ల పార్టీని నడుపుతానంటూ చెబుతూ విలీనం ప్రసక్తే లేదని ఎప్పటికప్పుడు వివరణిస్తున్నారు. గెలవలేకపోయినప్పటికీ ఎవరినైనా ఓడించడానికి జనసేన పనికొస్తుందని పవన్ పలుమార్లు చెప్పారు. 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన ఆయన వైసీపీతో మినహా రాష్ట్రంలోని పార్టీలన్నింటితో ఇప్పటి వరకు పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 10 పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ జనసేనకు గుర్తింపు లేదు, రిజిస్టర్ పార్టీగా మాత్రమే ఉంది. అందుకే రాజకీయ వీరమరణం పొందకుండా ఉండాలంటే టీడీపీతో పొత్తు అవసరమని పవన్ భావిస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే టీడీపీ మద్దతు అనివార్యంగా ఆయన అంచనా వేస్తున్నారు. ఆ విషయాన్ని క్యాడర్ కు విడమర్చి చెప్పకపోయినప్పటికీ పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. కత్తిపూడి దగ్గర ప్రారంభించిన వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. 10 రోజుల పాటు ఆ యాత్రను షెడ్యూల్ చేశారు. ఎండ తీవ్రత లేని సమయం చూసుకుని మీటింగ్లు పెడుతున్నారు. ఆ సందర్భంగా ఒక్కసారి అసెంబ్లీకి పంపండి ప్లీజ్ అంటూ వంగి వంగి దండం పెట్టడాన్ని వైసీపీ సెటరిక్ గా తీసుకుంది. కేవలం ఎమ్మెల్యే కావడానికి పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందని నిలదీస్తుంది. హీరోయిన్లు సుమలత, నవనీత్ కౌర్ మాదిరిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవచ్చు అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు కొడాలి నాని. కులం పునాదులపై రాజకీయ పార్టీలు నిలబడవు, ఇది పవన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వాడిన పదాలు. కానీ ప్రస్తుతం పవన్ స్వరం మారింది. జనసేనను కాపు కులానికి చెందిన పార్టీగా మార్చే ప్లాన్ చేస్తున్నారు. తద్వారా కాపుల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కులం వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మీద వైసీపీ విరుచుకుపడుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ కులం పునాదుల మీద పార్టీలు నిలబడవంటూ విమర్శించారు. కులాల ప్రస్తావన లేకుండా రాజకీయాలంటూ కాపు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేయడం పవన్ రాజకీయ అమాయకత్వాన్ని నిరూపిస్తోంది. కాపులందరూ ఓటేసినా గెలుస్తానంటూ ఒకనొక సందర్భంలో ఆయన క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. అంటే కాపు పార్టీగా జనసేనను మార్చేసేలా ఆయన మాట్లాడడం విచిత్రం. ఇక పొత్తు గురించి అస్పష్టంగా ఒకసారి స్పష్టంగా ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్తుంటారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా చూస్తానంటూ ఒకసారి, ఒంటరిగా వెళ్తానంటూ మరోసారి చెబుతూ క్యాడర్ను తికమక చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ మీద అవకాశం ఉన్నప్పుడల్లా వైసీపీ లీడర్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.